చాలా బాగున్నాయండి. అందరికీ జనరంజకంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయి. చేరుతున్నాయి. ఏమేదైనా అవినీతిగా ఒక ఆస్కారం లేకుండా నెల నెల పింఛన్లు అవన్నీ కూడా సకాలంలో వాళ్ళకి అందుతున్నాయి. అందువల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. తిరుగుతున్నారు బాగానే తిరగటమే కాదు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు విచారించి మరీ అందజేస్తున్నారు. మాకు చాలా సంతోషం. ఒక విషయం చంద్రబాబు గారి గురించి నేను కామెంట్ చేయను కానీ వాళ్ళు ఏంటంటే రాజుగారి పెద్ద భార్య బాగుంది అంటే చిన్న భార్య ఏదో అని అర్థం. ఇప్పుడు జగన్ పాలన బాగుంది అంటే ఇడిగా చెప్పక్కర్లా ఆయన పరిపాలన ఎలా ఉందనేది. ఆయన కొంతమంది ఒక రకమైన వాళ్ళకి వాళ్ళు ఒకే సామాజిక వర్గానికి లాభం చేకూర్చాడు తప్ప అందరినీ దృష్టిలో పెట్టుకొని ఏది చేయలే. ఎందుకంటే అతను పరిపాలన విధానం మొదటి నుంచి అలా ఉంది. ఆయన అలా చేస్తుంటే అసలు ఎన్టీ రామారావు గారి మీద వ్యతిరేకత వచ్చేది కాదు, ఆయన చేసేవాడు కాదు. రామారావు గారి వాళ్ళు లేడు కానీ ఆయన పెట్టిన పథకాలు అవన్నీ కూడా సవ్యంగా ప్రజల చేతకు చేరుతున్నాయండి. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అనండి, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అనండి. నేను ఓటేశాను అందుకని నాకు ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని చెప్పేసి గుండె మేము చేసుకుని చెప్పగలం. అన్యాయంగా చేస్తే కోర్టులు ఉన్నాయి రక్షిస్తే అది అన్యాయం అంటానికి లేదు. ఏ విధమైన ఆధారాలు లేకుండా ఎవరిని ఎవరు అరెస్ట్ చేయరు. ఏదో ఆధారం ఉంటేనే వాళ్ళని అన్యాయం అరెస్ట్ చేయడం జరిగింది. ఏ ఆధారం లేకుండా చేస్తే ఇది అంత అమాయకత్వం కాదు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడ్యుకేషన్ విషయంలో చాలా తెలివి మీరున్నారు. వాళ్ళు ఏ రకంగా అన్యాయంగా చేయడానికి లేదు. అది అపోహ మాత్రమే అన్యాయం అనుకోవటం. అపోహ అంటే వాళ్ళు ఇంతకుముందు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాటిని చూసుకొని ఇవాళ ఉలిక్కి పడుతున్నారు తప్ప అది అన్యాయం అంటానికి లేదు. తప్పు అలాంటి ఆస్కారం లేదు ఆ మాటకి. ఎందుకంటే జగన్ సంవత్సరంలో 75 రోజులు అందరికీ 75 రోజులు పని సరి లేకపోయినా ఈ 25 రోజులైనా సరే పని చేస్తున్నాడు. పని అది సక్సెస్ఫుల్ అవుతుంది అంతే. ఏ పని చేసినా సరే అది ప్రజల దగ్గరికి వెళ్తుంది ఆ సంక్షేమ ఫలాలు. వాళ్ళు సంతోషపడుతున్నారు. ఈయన చేసిన దానికి ఒక సార్థకత. మానవ జన్మకి ఏ రకమైతే సార్థకత ఉంటుందో ఓ పార్టీ కూడా ఆ రకంగా సార్థకత చేకూరుతుంది. ఆయనకి ముందు కూడా ఇలాగే చేస్తే మా 5 సంవత్సరాలకు మేము తిరిగి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఆయనకి పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెబుతున్నాం. దాని గురించి నాకు అంత అవగాహన లేదు. ఎందుకంటే నేను ఒక రకంగా చెప్పాలంటే నిరక్షరాస్యుడిని కనుక లోతుగా అవగాహన లేని మాటలు మాట్లాడలేము. జగన్ పాలన అంటే ఈ కరోనా వల్ల ఇబ్బంది పడిపోతుంది చాలామంది. ఆనాడు తవీం మేస్త్రికి అసలు ఇబ్బంది పెడతాయి. ఆయన ఎక్కడి నుంచి మాకు ఇబ్బందిగా ఉంది కానీ ఆ ఇసుక అభిమానుల తర్వాత ఆ తవీం మేస్త్రి అంత ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా అదే ఇబ్బంది వస్తుంది అనమాట. ఈ కరోనా వల్ల టైంకి తిరిగి పూట తినలేని పరిస్థితి వస్తుంది. ఆయన పెట్టి పథకాలుగా ఉన్నాయి కానీ తక్కువైన రేట్లు పెంచి ఆ పథకాల వల్ల ఉపయోగం ఇవ్వట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.